ఆమేన్. ఏమంట? మాడికొండదన్న. హల్లెలూయా. దేవుని నామ స్తోత్రం కలుగునిగాక. దేవుని బిడ్డలారా, నేను ముందే చెప్పాను, దేవుని నామ స్తోత్రం కలుగునిగాక. పరిశుద్ధాత్మడు నాతో మాట్లాడకి ప్రారంభించినాడు. నేను రాత్రి ప్రార్థనలో గడిపాను. సంఘ బిడ్డలందరూ కూడా చెయ్యూతనిచ్చారు. నిలబడదాం పాస్టర్ గారు, నిలబడదాం. హల్లెలూయా. ఏదైతే ఉచ్యం వెళ్ళిపోయిందో, ఆ ఉచ్యం వచ్చేంత వరకు కూడా మనం నిలబడదాం. హల్లెలూయా. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఒకప్పుడు 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, హల్లెలూయా, దేవుని నామ స్తోత్రం కలుగును గాక, ఒక ఛాలెంజ్ నేను చేస్తూ ఉన్నాను. ఓపెన్ ఛాలెంజ్ నేను చేస్తూ ఉన్నాను దేవుని బిడ్డలారా. ఒక్క ఛాలెంజ్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రార్థన చేయకపోయినా, లేకపోతే దేవునిలో ఉన్న లేకపోయినా, ఏదైనా కానివ్వండి, మీకు ఆఫర్ ఒక నెల లోపల. ఛాలెంజ్ చేస్తున్నాను దైవచనుడిగా. ఒక నెలలో ఆఫర్, ఒక నెలలో ఆఫర్. ఐ మీన్ ఇక్కడ అగ్ని మండకపోతే, ఇక్కడ మండకపోతే ఇంకెప్పుడు ఈ ఏరియాలో కాల్ పెట్టను నేను. ఈ ఏరియాలో ఒక నెలలో మండకపోతే, ప్రతి ఒక్కరు వచ్చి చర్చిలో కూర్చోకపోతే ఈ ఏరియాలో కాల్ పెట్టను. బాగా వినండి. ఎవరైతే దేవుడు మాట్లాడాడు, కొంతమంది కబ్జాలోకి వెళ్ళిపోయినారు, సాతాను కబ్జాలోకి అని చెప్పేసి. నో ప్రాబ్లం, ఇంకా వెళ్ళండి లోపలికి. కానీ ఒకటి నేను చెప్తా ఉన్నాను, బాగా వినండి. సంగపు కాపరి కాదు, దేవుడి ఇక మీదట దాన్ని కార్యరూపములకు తేబోతూ ఉంటూ ఉన్నాడు. దేవుని నమ్మక స్తోత్రం కలుగునిగాక. దేవుని బిడ్డలారా, బాగా లెక్కించండి. సంఘము భయం గురించి నేను మాట్లాడడంలా, సంఘము దేవునికి భయపడాలని మాట్లాడడంలా, సంఘము ఒక దాని గురించి నేను మాట్లాడడంలా. నెక్స్ట్ దైవచండి, థ్యాంక్ యూ జీసస్. సంఘముక భయం గురించి నేను మాట్లాడడంలా. దేవుని బిడ్డలారా, సంఘంకు, సంఘ కాపరికి, దేవునికి మీరు భయపడాలని నేను చెప్పును. మీ బుక్లో డైరీస్లో రాసి పెట్టుకోండి. భయపడేది అనేది దేవుడు ఇస్తే రావాలా, మీరు నేను చెప్తే రాదు. హల్లెలూయా. ఇప్పటి మాట్లాడిన అదే ఇశ్రాయేలులే ఎప్పుడైతే ఎర్ర సముద్రం దాటిన తర్వాత చెప్తున్నారు, యెహోవా యందును, తర్వాత మోషే యందును నమ్మకం ఉంచాను. హల్లెలూయా. దేవుని నామ స్తోత్రం కలుగునుగాక. రేపటి నుంచి ఇంకా క్రొకడైల్ యుద్ధము, వార్ స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. దేవుని నామ స్తోత్రం కలుగునుగాక. రేపటి నుంచి ఏ యుద్ధము? హల్లెలూయా, క్రొకడైల్ వార్. దేవుని బిడ్డలారా, బాగా వినండి చెప్తున్నాను. ఏదో పాస్టర్ గారు చెప్తారు మామూలుగా అంటున్నారని చెప్తున్నారా? దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు రాత్రి 1 గంట వరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నా, సంఘ బిడ్డలతో కాంటాక్ట్లో ఉన్నా. ఏం చేద్దాం, ఏం చేద్దాం, ఏం చేస్తాం? సడన్గా దేవుడు మాట్లాడుతూ, మనము ఇంకా కబ్జా చేసుకోవాలా. అది ఏం మీకు చెప్పును, అది కార్యాలు చూస్తారు. హల్లెలూయా. ఎవ్వరిని ఏం మాట్లాడొద్దు, సైలెంట్గా ఉందాం. దేవుడు తన కార్యాలు ప్రారంభించాడు. దేవుని నామ స్తోత్రం కలుగునుగాక. ఎక్కడ దాగి ఉన్నా అక్కడి నుంచి తీసుకొస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడ దాగి ఉన్నా అక్కడి నుంచి తీసుకొస్తాడు. ఎవరైతే సంఘానికి కానీ, సంఘ బిడ్డలకి కానీ, ఏ ఒక అభిషేకంతో మూవ్ అయ్యే వాళ్ళని ఎవరైతే ఆటంకపరుస్తున్నారో, ఏ శక్తులైతే ఆటంకపరుస్తున్నాయో, ఏ ఒక దురాత్మ శక్తులు, ఏ ఒక మాటమంత్ర శక్తులు ఏవైతే ఉన్నాయో, అవన్నీ పడిపోతూ ఉంటున్నాయి. బాబెల్ స్పిరిట్లన్నీ పడిపోతాయి, జజ్బేల్ స్పిరిట్లన్నీ పడిపోతాయి. లో రమాషికి ఎలంద లికల రబలరా. ఒక నెలలో,
ఒక నెలలో పాస్టర్ మీకు చెప్పుడు ఈ డ్రెస్ చేసుకోరా ఈ కటింగ్ చేసుకోరా అని. నెలలో కటింగ్ నీవే చేసుకొస్తావు, ఇదే డ్రెస్లో వచ్చి కూర్చుంటావు. ఇది ఇది ప్రాపసీ. ఇది జరగకపోతే ఈ ఏరియాలో కాలు పెట్టను. దేవుని బిడ్డలారా, 20 సంవత్సరాలు ఈ ఏరియా కొరకు కన్నీరు కలిచిన నన్ను దేవుడు విడిచిపెట్టినాడంటే అది సామాన్యం కాదు. దేవుని బిడ్డలారా బాగా వినండి, ఎప్పుడో కాదు, ఇక మీదట ఇక్కడి నుంచి ఉద్యోగం వస్తుంది. హల్లెలూయా, దేవుని నామం స్తోత్రం కలుగునుగాక. దీని తర్వాతనే నేను ఫ్లైట్ కాల్లో పెట్టేది. చాలామంది అనుకుంటారు అయిపోయింది, ఆయన ఫ్లైట్ కాల్లో పెడతాడు, మనం ఇంకా విచ్చుడిగా బ్రతకచ్చండి. దేవుని నామం స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ అగ్ని అంటుకోవాలి, ఇక్కడ ఇక్కడ అగ్ని అంటుకోవాలి. దేవుని నామం స్తోత్రం. పరిశుద్ధాత్ముడా, ఈ రాత్రి సమయంలో మీ అభిషేకం మా మధ్యలో దిగిరాని ప్రభ, మీరు మాట్లాడండి ప్రభ. ఏదైతే యుద్ధము, ఏమైతే మేము ఏమైతే డిసైడ్ చేస్తున్నామో దాన్ని కార్యం చేయ ప్రభ. ఈనాడు నీ పక్షంగా నేను ఛాలెంజ్ చేస్తున్నానయ్యా, నీ బిడ్డను గణపరిచే దేవుడా. దేవుని నామ స్తోత్రం కలుగునుగాక. బాగా వినండి, బాగా వినండి. దేవుని బిడ్డారా, ఇదిగో దేవుడు యెహోషువ అంటాడు, యెహోషువ నీవు కృంగిపోవద్దు, కృంగిపోతులే, ఇంకా చనిపోయింది అనుకున్నావా? నో, దేవుడు అంటున్నాడు నేను ఇంకా కార్యాలు చేయబోతున్నాను. థ్యాంక్ యూ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. ఆయన అంటాడు ఇదిగో నేను తిరిగి కడతాను. తిరిగి కడతాను. దేవుని బిడ్డలారా, ఇంతవరకు అయిండేది కాదు, నేను చెప్తూ ఉన్నాను, ఇంతవరకు అయిండేది కాదు, ఇంతవరకు మందిరంకి వచ్చేది కాదు. ఇక మీదట దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా ఆయన బయలుదేరుతూ ఉన్నాడు. ఏదో ఆస్తమాసిక కాదు, వెళ్ళు, దూరం వెళ్ళు, దూరం వెళ్ళు. దేవుడు దిగి వస్తూ ఉన్నాడు. ఎలా తీసుకురావాలో మందిరానికి తీసుకొస్తాడు, ఎలా తీసుకురావాలో తీసుకొస్తాడు. ఆయన తీసుకొచ్చి ఏ చేయల్లా అది చేయించుకుంటాడు. ఒకటి నేను చెప్తూ ఉన్నాను, నీకు నచ్చినా నచ్చకపోయినా, నీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, నిన్ను దేవుని సన్నిధికి తీసుకొచ్చి పడేస్తాడంతే. నీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా, దేవుడు కావాలన్నా వద్దనుకున్నా, దేవుని శక్తి కావాలన్నా వద్దనుకున్నా, దేవుడు విడిచిపెట్టాడు, తీసుకొచ్చి ఇక్కడే పడేస్తాడు, ఇదే మందిరంలో తీసుకొచ్చి పడేస్తాడు. ఒక్క నెలలో, ఒక నెలలో దేవుని కార్యాలు జరుగుతాయి. ఇప్పుడు ఎంత భక్తి చేసినా చేసుకుపోయినా ఏదున్నా దేవుడు మాట్లాడుతున్నాడు, ఇక మీదట దేవుని కార్యాలు దేవుడు చేయబోతూ ఉన్నాడు, ఇక మీదట ఆయన బయలుదేరుతూ ఉంటున్నాడు, ఇక మీదట నేను దేవుని సన్నిధిలో. దేవుడు తాను ఏదైతే నిబంధన చేసినాడో ఆ ఒక్క నిబంధనతోనే ముందుకెళ్ళిపోతూ ఉన్నాము. థ్యాంక్ యూ లార్డ్. ప్రవచనంగా చెప్తూ ఉన్నాను, ఏ పరిశుద్ధత కలిగి మీరు ఉన్నారో దేవుని ఆత్మతో నింపబడి నేను చెప్తున్నాను, ఏ పరిశుద్ధత అయితే మీరు ఉన్నారో ఆ పరిశుద్ధతను డిస్టర్బ్ చేసిన ఆత్మలన్నీ కూడా గడగడ గడగడ వణికిపోతూ ఉంటున్నాయి. దేవుని ఆత్మతో నేను మాట్లాడుతూ ఉంటున్నాను, దేవుని శక్తితో మాట్లాడుతున్నాను. ఏ అపరిశుద్ధత అయితే నిన్ను ఏలుతా ఉందా, దేవుని శక్తితో నేను మాట్లాడుతూ ఉంటున్నాను. యూదా గోత్రపు సింహం ఇదిగో ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఒక్క నెలలో ఈ ఒక్క పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి. ఏ అపవిత్రత అయితే నిన్ను ఏలుతా ఉందో ఆ అపవిత్రతలు అన్ని కూడా వెళ్ళిపోతున్నాయి, బయటికి వెళ్ళిపోతున్నాయి. లో రమ శందరికల రమ, ఎక్కడి నుంచి వచ్చిందో ఆ వ్యక్తికి శ్రమ, ఏ వ్యక్తి నుంచి శ్రమ వచ్చిందో, ఏ వ్యక్తి నుంచి అపవిత్రత వచ్చిందో ఆ వ్యక్తికి శ్రమ. ఒక నెలలో చెప్తూ ఉన్నాను, ఈ ఒక నెలలో దేవుని బిడ్డలారా గమనించండి, ఒక్క నెలలో కాలేకుంటే ఇదిగో ఈ ఒక చర్చికి పాస్టర్ని ఎప్పుడు కాలు పెట్టడా. ఇది ప్రవచనం, బాగా వినండి. దేవుని ఆత్మతో చెప్తూ ఉన్నాను, థ్యాంక్ యూ లార్డ్. యుద్ధము. థ్యాంక్ యూ లార్డ్. దావీదు అంటాడు నేను నా దేవుని కొరకు మందిరం కట్టేంత వరకు ఇదిగో నా మంచం ఎక్కను, విశ్రాంతి తీసుకోను. బాగా వినండి, మీరు ఈ సంఘంలో ఉచ్యం వచ్చేంత వరకు కూడా చెప్తూ ఉన్నాను, ఒక్కొక్కరు పరిగెత్తుకుంటూ రావాలా మందిరానికి, ఆ వచ్చేంత వరకు కూడా ఇదిగో
దైవచనగా నేను చెప్తున్నాను, దేవుని సన్నిధిలో ఒక మనుషుల చెంత కాదు, దేవుని సన్నిధిలో నేను ప్రమాణం చేస్తూ ఉన్నాను. ఇదిగో ఒక నెల లోపల ఓ గొప్ప ఉత్సవం ఈ మందిరంకి ఎంటర్ అవుతున్నది. ఎస్, అంత మాత్రం కాదు, రాసి పెట్టుకోండి, అంత మాత్రమే కాదు, శోధనలు ఎక్కువ అవుతాయి. బాగా వినండి, దైవచనుడిని కూడా విరుద్ధంగా లేస్తారు, దైవచనుడికి విరుద్ధంగా లేస్తారు. లవ్ రష్యన్ దరికల రబా. ఎందుకు తెలుసా? ఈ ప్రార్థన ఆపాలి, ఈ యొక్క ఉపవాస ప్రార్థన ఆపాలి అని ప్రయత్నిస్తారు, కానీ ఆగదు. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడి ఈ ఒక కార్యాలయం. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలయం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఇంతవరకు జరిగినవి ఒకటి, ఇక ముందుకు జరగబోయేది ఒకటి. ఇక ముందుకేం జరగబోతుంది తెలుసా? దేవుని కార్యాలు. హల్లెలూయా. దేవుని కార్యాలు చూడబోతూ ఉన్నాం. దేవుని కార్యాలు దయ్యములు వెళ్ళగొట్టేదం, స్థపరచదాం. దయ్యములు వెళ్ళగొట్టేదం, రోగములు స్వస్థపరచదాం. భూలోకాన్ని తల క్రిందులు చేస్తాం, భూలోకాన్ని తల క్రిందులు చేస్తాం. Raising revival. This is end time revival. Rising revival. This is end time revival. Thank you Lord. దేవుని బిడ్డలారా, ఐదవ అధ్యాయంలో చూస్తే అపొస్తలుల కార్యములలో ఏ పేతురు అయితే పిరికితనంగా ఉన్నాడో, ఏ పేతురు అయితే పిరికితనంలో ఉన్నాడో, ఏ పేతురు అయితే యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఏ పేతురు అయితే ఆ చిన్న పాప అన్నప్పుడు భయపడి వెళ్ళిపోతూ ఉన్నాడు. థ్యాంక్ యూ లార్డ్. లవ్ సందరి కందలరా, Thank you, Holy Spirit. Thank you, Jesus of Nazareth. Thank you, Lord. Thank you, Jesus of Nazareth. Thank you, Jesus of Nazareth. Yes, Lord. అదే పేతురుతో దేవుడు మాట్లాడుతున్నాడు. పేతురు ప్రతి నీడ పడగానే, చనిపోయిన వాళ్ళు కూడా లేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఇంత జరుగుతూ ఉన్నా దేవుడు మౌనంగా ఉన్నాడంటే, దేవుడు ఆశిస్తుండేది ఏంటంటే, నాకన్నా బలమైంది ఒకటి ఉంది, దాన్ని నేను ఢీకొట్టాలా. హల్లెలూయా. నాకన్నా బలమైంది ఇక్కడ ఉంది, దాన్ని ఢీకొట్టాలా. కాబట్టి ఖచ్చితంగా దానికి నేను రెడీ ఉన్నాను. ఎందుకంటే ఎప్పుడైతే ఆ సమస్య కంటిన్యూ అవుతా ఉందో, ఆ సమస్య మన ప్రార్థనలు చాలటం లేదు. మనం వచ్చి ఒక 2 గంటలు ప్రార్థన చాలటం లే. దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే, ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ సంఘం ఎక్కడికి వెళ్ళిపోయిందంటే లాస్ట్ స్టేజ్. ఇప్పుడు దైవచనుడు రంగంలోకి దిగాల. హల్లెలూయా. దైవచనుడు రంగంలో దిగాల. హల్లెలూయా. దేవుని నామ స్తోత్రం కలుగునిగాక. దేవుడు నాతో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, ప్రభా ఇంకా ఇంత జరుగుతూ ఉన్నా ప్రభా ఇంకా ఏ ఒక ఆన్సర్ రావటం లేదు కదా అంటే, దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో బిడ్డ విజయం కొరకు వేచి ఉండు, అపజయమా విజయమా వేచి ఉండు.
దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలారా, బాగాలకించండి. థ్యాంక్ యూ లార్డ్. దేవుడు ఆశిస్తున్నది ఏంటంటే ఈ రాత్రి సమయంలో మాకిచ్చిన వాగ్దాన్లు ఎప్పుడు కూడా పడిపోదు, మనకిచ్చిన వాగ్దాన్లు ఎప్పుడు పడిపోదు. నాకు తెలిసిన మట్టుగా ఒక సహోదరి భయంకరమైన కోపిలో పోయింది. ఆ సహోదరిని ఎంత కంట్రోల్ చేసినా లేదు, లాస్ట్ స్టేజ్. ఇంకా ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఇంకా ప్రార్థన లే, భక్తి లే, పవిత్రతల అన్నీ కూడా కూలిపోయింది. ఎంత చెప్పినా లేదు, ఎంత మాట్లాడినా లేదు. ఒకసారి రాత్రి ఇదే దగ్గర వచ్చి కూర్చున్నాను, ప్రార్థన చేస్తూ చేస్తూ ఏడుస్తూ ఏడుస్తూ నైట్ 1 o'clock అయింది. ప్రభువా, మరి ఏంటి ప్రభువా అంటే, అప్పుడు దేవుడు మాట్లాడింది ఏంటంటే, అగ్ని 7 అంతలు ఉంది, అగ్ని 7 అంతలు ఉంది. హల్లెలూయా. అగ్ని 7 అంతలుగా ఉన్నప్పుడు మన మాటలు ఎవ్వరికి అర్థం కాదు. బాగా వినండి. అప్పుడు వాళ్ళు అనుకునేది ఏమనుకుంటారంటే, ఐఎమ్ ఆల్ రైట్, ఐఎమ్ ఓకే, నేను బాగా భక్తిగా ఉన్నాను, బాగానే ఉన్నాను, పవిత్రంగా ఉన్నాను, ఓకే. ఇక్కడ ఆ అభిషేకం వెళ్ళిపోతుందో అర్థం కాదు. శాంసన్, యెహోవా అతన్ని ఎడబాసినని నీకు తెలీదా? దేవుని నమ్మ స్తోత్రం కలిగిన కాక, దేవుని నమ్మ స్తోత్రం కలిగిన కాక. గడిచిన కొన్ని రోజుల నుంచి బాధపడుతున్నా, సంఘం సంఘం సంఘం. ఇంకా నేను కొద్ది రోజుల్లో ఫ్లైట్ ఎక్కబోతూ ఉన్నాను, దేశ దేశాలకు నేను వెళ్ళిపోవాలా. కానీ సంఘ పరిస్థితులు ఏమీ బాగలేదు. బాధపడుతున్న ప్రభు, సంఘ విషయం ఏంటి? రోజు రోజు కూడా ఇలాగైపోతుంది. మీరు జోక్యం చేసుకోరా, జోక్యం చేసుకోరా ప్రభా. రాత్రి పగలు ఇదే ఆలోచన, ఇదే ఆలోచన. దేవుని బిడ్డలారా, ఈవెన్ సంఘ కాపరి కూడా మరణ పంచుల మట్టుకు వెళ్ళిన ఆ రోజంతా అనారోగ్యంతో ఉన్న ఒక్కరు, నేను అడగను అని కాదు, ఒకటి నేను చెప్తూ ఉన్నాను దేవుని బిడ్డలారా, నేను దైవచనుడిగా నేను చెప్తూ ఉన్నాను, కానీ ఒకటి నేను చెప్తూ ఉన్నాను దేవుని బిడ్డలారా, ఈ స్థితి అంతా దేవుడు మేళ్ళ కొరకే చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ స్థితిలో దేవుడు తన దైవోచ్యాన్ని బలపరుచుకుంటాడు. ఎందుకో తెలుసా? ఆయన నా పక్షంగా నిలబడతాడా? ఎప్పుడు కూడా ఏలి అని ఒంటరి గడి లేదు, మోషి ఒంటరి గడి లేదు, నన్ను కూడా ఒంటరిగా విడిచిపెట్టాడా? కానీ ఎప్పుడు నా గురించి నేను ప్రార్థన చేయను. ఈరోజు కూడా నేను కోరుకున్నది ఏంటంటే, నా సంఘం గురించినే. ఈరోజుకి నా ఆరోగ్యం బాగలేదు, ఆరోగ్యం గురించి నేను అడుక్కోను, నా సంఘం, నా సంఘం, నా సంఘం అంతే. ఒక్క దేవుని దగ్గర ఒక్కటే మొర పెట్టుకుంటూ ఉన్నాను నేను అంతే. నా సంఘం ప్రభు, నా సంఘం, నా సంఘం, సంఘం. ఇక మీదట ఏది నేను మాట్లాడను. ఎందుకో తెలుసా? అగ్ని 7 అంతలుగా ఉంది. ఆ 7 అంతల అగ్నికి
ఆ వీడికి ఇది కనపడదు. అయినా దేవుడు నాతో మాట్లాడింది ఏంటంటే, నీవు సాక్రిఫైస్ కావాల బిడ్డ, నువ్వు బలి కావాలా. హల్లెలూయా, దేవుని నామ స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఈరోజు నుంచి నేను ఒకటే చెప్తున్నాను, మీ తల్లిదండ్రులు, మీ రక్త సంబంధికులు మీ కొరకు ఎంత ప్రార్థన చేస్తున్నారో కానీ, ఇక మీదట నేను చేసే ప్రార్థన అది త్యాగపూరితంగా ఇంకోటి నాకు తెలీదు. ఒకటి నేను ఈరోజు దేవుని దగ్గర అడుగుతున్నాను, ప్రభా నా సంఘం తిరిగి కట్టబడేంత వరకు కూడా నా దేవునితో నిబంధన కలిగి ఉంటాను నేను. హల్లెలూయా. ఏదైతే నావన్నీ ఉన్నాయో ఒక్కటి చంపుకుని నిలబడబోతూ ఉన్నాను. ఎందుకో తెలుసా? ఇదిగో నా ప్రతి ఒక్క రక్తపు అణువు కూడా సంఘము సంఘము సంఘము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఈ సంఘంలో ఉచ్యం వచ్చిన తర్వాతనే మీ దైవ శరణుడు బయటికి వెళ్తాడు. అంతవరకు నేను దేవునికి చెప్పాను, యా ఆఫర్స్ నాకు వద్దు ప్రభా, ఈ అబ్రాడ్ ఆఫర్స్ వద్దు, నేను వెళ్ళాను, నా సంఘం నిలబడాలా. పరిశుద్ధాత్మడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన ఏదైతే వాగ్దానం చేశాడు దాని మీద నేను స్టికన్ అయిపోతాను. నా ఒంటిలో ప్రాణం ఉన్నంత వరకు మీ తల వెంట్రుకలు కూడా ముట్టుకున్నట్లు నేను అడ్డం పడతాను. ఈరోజు మీరు లోతుగా వెళ్తారో డీప్గా వెళ్తారో, ఎంత లోతుకి వెళ్ళండి, ఛాలెంజ్ చేస్తాను నేను ఈరోజు. నా ఒంటిలో ప్రాణం ఉన్నంత వరకు మిమ్మల్ని కబ్జా చేసే సాతాను శక్తులన్నీ కూల్చబడతాయి. అంతవరకు నా ఆహారం కావచ్చు, నిద్ర కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఒక్కటి ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఒక్కటి నేను చెప్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు సంఘం కొరకు నేను నిలబడతాను. అది నేను ఏం చేస్తాను, ఏమవుతాను, ఏదో నాకు అక్కర్లేదు. నాకు కావాల్సింది సంఘం సంఘం సంఘం. రెండోదిగా ఇక్కడ సంఘ బిడ్డలు ఎవరెవరైతే సంఘ బిడ్డలు మీరు వస్తూ ఉన్నారో, ఏ అపవాది శక్తులు అయితే పీడింపబడుతున్నాయో, ఇక మీదట సంఘంగా మీరు వచ్చేది, మీరు వచ్చి నిలబడినప్పుడు పవిత్రమైన ఆ అభిషేకం మీలో ఫ్లో కావాల, ఒక పర్ఫ్యూమ్ లాగా రావాలా మిమ్మల్ని చూసినప్పుడు. ఒక పర్ఫ్యూమ్,
ఒక సువాసన రావాల, ఒక సువాసన రావాల. దేవుని నామస్తోత్రం కలుగును గాక. ఆ మరియా చేసిన పని ఏంటంటే, ఆ ఇంట్లో అక్కడున్న ఆ రూమ్లో అందరు రకరకాలు చేస్తుంటే, ఈ మరియా మాత్రం ఏం చేస్తుందంటే అచ్చరిచేట మాంసం తన లైఫ్ అది తీసుకెళ్ళి యేసయ్య పాదాల ముందు పగలు కొట్టి తన వెంట్రుకలతో తుడుస్తూ ఉంది. ఎందుకో తెలుసా? నా లైఫ్ నీ పాదాల ముందు పెడుతున్నాను ప్రభా, ఇంకా నీ ఇష్టం అని. ఆ చెప్పిన మాట వెంటనే యేసయ్యని అర్థం చేసుకుని ఈమె చేసింది, ఈమె చేసింది లోకమంతా కూడా సాక్ష్యం చెప్తాను ఈమె గురించి. దేవుని నామస్తోత్రం కలుగునుగాక. ఒక్క వ్యక్తి స్కాట్లాండ్ ఇస్తావా లేకపోతే నేను చనిపోవాలా అని అడిగిన అదే వ్యక్తి, ఎందుకు ఈరోజు మీ దైవజ్యం నిలబడకూడదు? దేవుని బిడ్డలారా, ఒక డిసైడ్ చేస్తే నేను ఏం తెలుసా, ఏది వచ్చినా ఏది వచ్చినా నిలబడబోతూ ఉన్నాను. ఎందుకో తెలుసా? మీరు ఇక మీదట అలాగ కాదు. ఇక మీదట మీరు ఎలాగ వస్తారంటే, ఇంతవరకు మీరు ఎలాగ వచ్చారో మందిరానికి, నేను దైవజనుగా నేను చెప్తున్నాను, ఇక మీదట మిమ్మల్ని చూసినప్పుడు వీళ్ళు పరిశుద్ధులు, పరిశుద్ధులు, పరిశుద్ధులు అని చెప్పాలా. దేవుని బిడ్డారా, ఇక మీదట మీ సహవాసం పరిశుద్ధాత్మతో సహవాసం. దేవుని ఆత్మతో నేను చెప్తున్నాను, ఇంతవరకు సహవాసం ఎవరితో ఉందో కానీ ఇక మీదట పరిశుద్ధాత్మతో సహవాసం. థ్యాంక్ యూ లార్డ్. దేవుని బిడ్డ, ఈరోజు నేను చెప్తూ ఉన్నాను, ఇక మీదట అగ్ని 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 మండబోతూ ఉంటున్నది. ఏదో ఒక మామూలు అగ్ని కాదు, పరిశుద్ధాత్మ అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని. అది ఎలాగ కాల్చబోతున్నదంటే, నీ జీవితంలో ఇంక ఇప్పుడెన్నడు కూడా ప్రవచిస్తున్నాను, ఇవన్నీ రాసి పెట్టుకోండి, ఇక మీదట ఈ మందిరంలో ఉద్యమం రాబోతుంటున్నది. ఒక్కటి నేను చెప్తాను, భాగం వినండి. దేవుని నామ స్తోత్రం కలుగుని గాక. ఇక మీదట మందిరం ఓపెన్గా ఉంటుంది, ఓపెన్గా ఉంటుంది. లో రష్యందరి కందల రబ షందరి కల రబాల రబ లో షాహి అందర కుతరల మందకెల రబ 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 తల రబ రబ రబ. పరలోకంలో ఉంటున్న దేవదూతల సమూహం ఇప్పుడు దిగిరాని. నీ అభిషేకం ఏంటో, నీ కారలేంటో బయలుపరచు ప్రభువా, నీ శక్తి ఏంటో బయలుపరచు ప్రభువా, నీ కార్యాలేమో బయలుపరచు ప్రభువా. తండ్రి స్వామి అయ్యా, నువ్వు బయలుదేరినప్పుడు ఎలాంటి కార్యాలు జరుగుతాయి, ఎలాంటి కార్యాలు జరుగుతాయి ప్రభా తండ్రి స్వామి? ఇక మీద నేను బయలుదేరిపోతూ ఉంటున్నాను, మా సేనతో కూడా రావా యేసయ్యా. ఇదిగో నా దేవుని సహాయం వల్ల ప్రాకారములు నేను దాడతాను, నీ సహాయం వల్ల సైన్యములు నేను జయిస్తాను, సైన్యములు జయిస్తాను, సైన్యములు జయిస్తాను. లవ్ రాశందరి కల రాబలరి కల రబ రమ సైన్యములు. ఎప్పుడైతే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ పాదాలు పెట్టినాడో, ఈ రోజు నుంచి నేను చెప్తూ ఉన్నాను, ఈ రోజు నుంచి నేను చెప్తూ ఉన్నాను, ఇక మీదట ఈ మందెంలో స్పెషల్ అనాయింటింగ్, స్పెషల్ అనాయింటింగ్, స్పెషల్ అనాయింటింగ్, ప్రత్యేకమైన అభిషేకం, ప్రత్యేకమైన అభిషేకం, ప్రత్యేకమైన అభిషేకం. లౌ రమ చందరి కల రబ తికల రబ లరబ. అది ఎలాంటి అభిషేకం అంటే, కాల్చబడే అభిషేకం, కాల్చబడే అభిషేకం. లౌ రమందల సందరి కల రబర హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మ దేవా, ఈరోజు నుంచి ప్రభా ఒక ప్రత్యేకమైన అభిషేకమా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఓ
అనుభవించాల బిడ్డలంతా కూడా. చనిపోయిన లాచర్ ఎస్ ఇక మీదట జీవం పొందుకోబోతూ ఉంటున్నాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. లాచర్ మరణించగా దురాత్మలు పారిపోయని
మేము సెలవీయగా దరిద్రం మేము సెలవీయగా నిం సృష్టిగా మారే మేము సెలవీయగా మేము సెలవీయగా శరాబత్తి కలరాబత్తి దేవుని పిల్లారా ఆయన అంటాడు ఇదిగో నేను ఇంకా సెలవిస్తాను నేను ఇంకా సెలవిస్తాను ఇదిగో ఇక మీదట ఆయన బయలుదేరబోతూ ఉన్నాడు లౌష్యర కథల రబ ఆయన అంటూ ఉన్నాడు ఇక మీదట ఈ సంఘమును నేను పరిశుద్ధపరచబోతూ ఉన్నాను ఈ సంఘము ఉచ్చంలోకి రాబోతూ ఉంటున్నది ఇక మీదట ఈ సంఘంలో దేవుని కార్యాలు జరగబోతుండగా ఏవైతే అబ్స్టకల్స్ ఏవైతే ఆగిపోయిందో పరిశుద్ధాత్మడు మాట్లాడుతున్నాడు అన్నీ కూడా విరిగిపోతూ ఉంటున్నాయి ఎస్ లార్డ్ పరిశుద్ధాత్మ సన్నిధి శరమంది కలర శర కలర బాబాల తిరిగి రెస్టోర్ చేయబోతూ ఉన్నాడు తిరిగి రెస్టోర్ చేయబోతుంటున్నాడు ఏ శక్తులైతే ఇంతవరకు ఏ శక్తులైతే ఆపుతూ ఉన్నాయో అవన్నీ కూడా గడగడగడ వణుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాయి దేవుని కార్యాలిక మీదట బలముగా జరగబోతూ ఉంటున్నాయి థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ గౌ శర్ర బల లౌ రమ శికలి ఎల రకుతుర్ర బలికల రబల ఇక మీదట నిన్ను ఎవరు కూడా మాట్లాడరా ఇక మీదట ఎవరు కూడా నువ్వు ఇలా గుండని చెప్పరా ఇక మీదట నిన్ను ఎవరు మాట్లాడరా పరిశుద్ధాత్మ దేవుడే ఇక మీదట నీలో ప్రవేశింపబోతూ ఉన్నాడు ఈ రోజు నుంచి దేవుని కార్యాలు బలముగా ఇదిగో ఇక మీదట దేవుని ఆత్మ అగ్ని పరిశుద్ధాత్మ శక్తి మీ మీద ఎలాగ దిగి వస్తుందంటే మీరు మండిపోతారు బిడ్డలారా మీరు మండిపోతారా లౌ రమ శందరికల రబ శందరికల రబ లబ లబ లౌ రమ శందరికందల రబ ప్రవక్తలు లేవబోతున్నాడు ప్రవక్తలు లేపబోతూ ఉన్నాడు థ్యాంక్ యూ లార్డ్ లౌ రశందరికల రబ తో రసంద ప్రవక్తలు లేకపోతూ ఉంటున్నారు ఎలియాలు ఎలిషాలు లేకపోతూ ఉంటున్నారు దెబర లేకపోతుంటున్నారు లౌ రమ శందరబల అన్నాలు లేకపోతూ ఉంటున్నారు ఫిలిప్పి కుమార్తె లేకపోతూ ఉంటున్నారు యప్తా కుమార్తె లేకపోతూ ఉంటున్నారు ఇక మీదట దేవుడు తన సంఘంలో బయలుదేరుతూ ఉంటున్నాడు లౌ శందరిక బతుకుల రియల రబ కల రబ 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 ఏ శక్తి అయితే ఈ ఒక సంఘాన్ని ఈ ఒక సంఘంలో ఏ పాతాల ద్వారాలు అయితే కబ్జా చేసుకునిందో ఇక మీదట దేవుని ఆత్మ ప్రతి ఒక్క కబ్జా చేసుకున్న దురాత్మ శక్తులన్నీ కూడా ఇక మీదట విరిగిపోతూ ఉన్నాయి దేవుడు అంటున్నాడు చక్రియ 9:12 ప్రకారంగా తిరిగి మీరు ప్రవేశించండి మీ కోటకు మీరు తిరిగి ప్రవేశించండి ఇక మీదట మీకు వ్యతిరేకంగా లేచిన ఆయుధాలు ఆ వర్ధిల్లతో అంత మాత్రమే కాదు ఇదిగో మీకు వ్యతిరేకంగా నిలబడిన దురాత్మ శక్తులన్నీ కూడా అవి ఒక్క దిక్కు నుంచి వచ్చాయేమో ఇక మీదట 7 దిక్కులకి అవి పారిపోతూ ఉంటున్నాయి ఇదిగో ఇక మీదట ఈ మందిరంలో ఏదైతే ప్రామిస్ చేసినాడో చనిపోయిన వాళ్ళు మొదట బాగా వినండి చనిపోయిన వాళ్ళు ఎక్కడ బయట నుంచి చనిపోరు ఇక మీద ఈ ఒక చనిపోయిన ఈ సంఘం బ్రతకబోతుంది లో శాంతి కల రబ తికల రబ బలయ్యల రబ శరబ కల రబ దౌర శాంతి కల రబ కిల రబ 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 బయటలో చనిపోయిన వాళ్ళు కాదా బయట చనిపోయిన వాళ్ళు కాదా బయట చనిపోయిన వాళ్ళు కాదు ఇక్కడ ఫస్ట్ బ్రతుకుతారా ఇక్కడ బ్రతుకుతారు లౌ శర కథరు తురు ఎందని కల రబ కల రబ లబ దేవుడు మాట్లాడుతున్నాడు ఇక మీదట ఈ సంఘముని నేను చల్లడి పట్టబోతూ ఉన్నానా చల్లడి పట్టబోతూ ఉంటున్నాను లౌరా సందరి కలరబ సందరి కలరబ తౌర సందరి కలరబ లౌరమ సందరి కలరబ లౌరమ సందరి కలరబ తి కలరబ తౌల సందరి కథలరబ శలరబ రబ అగ్ని 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 ప్రతి ఒక్కరిని కాల్చబోతూ ఉంటున్నది పర్సనల్ విజిటేషన్ ఎలాగ ప్రభా సౌలును దర్శించబోతూ ఉన్నాను
సంఘాన్ని సౌలను దర్శించిన దర్శించబోతూ ఉంటున్నాను. ఇదిగో బిడ్డ, ఇంతవరకు నీ స్వరము నీ మాటలు ఎవరు వినలేదు, ఇక మీదట సౌలులాగా ఎన్కౌంటర్గా ముఖాముఖిగా నేను వాళ్ళతో మాట్లాడబోతూ ఉంటున్నాను, ముఖాముఖిగా మాట్లాడబోతున్నాను. సౌలుతో ఎలాగ మాట్లాడానో మోస్తే ఎలాగ మాట్లాడానో ఇక మీదట వాళ్ళతో మాట్లాడబోతుంటున్నాను. ఎందుకంటే నేను ఎలాంటి దేవుణ్ణో, నేను ఎలాంటి దేవుణ్ణో వాళ్ళు కనపరచబోతూ ఉంటున్నాను. ఇగో ఇదిగో ఇక మీదట ఇక మీదట ఇక మీదట వాళ్ళు వాళ్ళని నేను కాల్చబోతూ ఉన్నాను, కాల్చబోతూ ఉంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా మన గ్రంథి ఎవరిని పిలియట, మందరిని ఎవరిని పిలియట, పరిగెత్తుకుంటూ రాబోతూ ఉంటున్నారు. ఈ ఒక నెలలో జరిగే కార్యాలు పరిగెత్తుకుంటూ రాబోతూ ఉంటున్నారు. ప్రతి ఒక్కరిని చల్లడి పట్టబోతున్నాడు దేవుడు. లవ్ రామ శందరిక రబరబా, నువ్వు మాట్లాడద్దు, నువ్వు మౌనం అయిపోయిప్పుడా. ఇప్పుడు నేను బయలుదేరుతాను, ఇక మీద నేను బయలుదేరుతాను, ఇక మీద నేను బయలుదేరుతాను. లవ్ రామ శందరిక రబరబా, ప్రవచనం నెరవేర్చబడాలంటే, ప్రవచనం నెరవేర్చబడాలంటే, లవ్ రామ శందరికల రబరబా, నా ప్రవచనం నెరవేర్చబడాలంటే ఫస్ట్ నేను సంఘాన్ని సరిచేస్తా, ఫస్ట్ సంఘాన్ని సరిచేస్తా, ఫస్ట్ సంఘాన్ని సరిచేస్తా, ఫస్ట్ సంఘాన్ని సరిచేసిన తర్వాత నిన్ను వేరే ప్రాంతాలకు తీసుకెళ్తాను. ఫస్ట్ సంఘంలో సరిచేస్తాను, ఫస్ట్ సంఘంలో ఏలియాలు లేపుతాను, ఫస్ట్ ఏలియాలు అభిషేకించడం లేపుతాను. ఇదిగో ఈ యొక్క సంఘంలో ఫస్ట్ ఈ సంఘం నేను కాలుస్తా, ఈ సంఘం నుంచి లెగుస్తారు, యావత్ ప్రపంచానికి సాక్షిగా ఉంటారు, యావత్ ప్రపంచానికి సాక్షిగా ఉంటారు. ఇక